తెలుగు రాష్ట్రాల్లో మిస్సింగ్ సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు, రోజు 10 దాకా మిస్సింగ్ కేసులు నమోదవుతున్నాయి. ఒక పోలీస్ స్టేషన్లో ప్రతి 3 కేసుల్లో 2 మిస్సింగ్లే ఉంటున్నాయి. నాన్న నన్ను క్షమించు, నేను ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నా, నేను అందరిలో ఉండలేకపోతున్నా, ఒంటరిగా జీవితం మొదలు పెట్టాలనుకుంటున్నా. ఇట్లు మీ కూతురు స్వప్న. ఇది ఓ 15 ఏళ్ల అమ్మాయి తండ్రికి లేఖ రాసి ఇంటి నుంచి వెళ్ళిపోయింది. కూతురు తప్పిపోయిన విషయం తెలిసి పోలీసులను ఆశ్రయించాడా తండ్రి. ఆదరా బాదరాగా ఇల్లంతా వెతికితే కనపడ్డ పేపర్ చూసి ఆ తండ్రి కన్నీటి పర్యంతమయ్యాడు. అల్లారు ముద్దుగా కనీ పెంచిన కన్న కూతురు ఎప్పటికైనా వస్తుందన్న చిన్న ఆశతో 7.5 ఏళ్లుగా 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారా తల్లిదండ్రులు. ఇది హైదరాబాద్ లో జరిగిన యథార్థ ఘటన. ఈ ఫోటోలో కనిపిస్తున్న యువకుడి పేరు హృతిక్. 10వ తరగతి చదువుతున్నాడు. వీధిలో టిఫిన్ చేసొస్తానంటూ ఇంట్లో నుంచి వెళ్లాడు, తిరిగి రాలేదు. అతని తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. అయితే గతంలోనూ ఓసారి అలాగే ఇల్లు వదిలి వెళ్లినా, ఆ తర్వాత 2 రోజులకు తిరిగి వచ్చాడు ఉడితి. ఇంతకీ ఈసారి అతడు వెళ్లడానికి కారణమేంటో తెలియదు, కానీ పోలీసులు మాత్రం ఆచూకీ కోసం గాలిస్తున్నారు. హృతిక్ అనే అబ్బాయి మీర్పేట ఏరియాలో ఉంటారు, 10th క్లాస్ స్టూడెంట్. అతను నిన్న మార్నింగ్ 7:30కి టిఫిన్ చేస్తానని బయటికి వెళ్ళాడు. ఆ తర్వాత అతను చివరికి ఇంటికి రాలేదని చెప్పేసి వాళ్ళ ఫాదర్ కంప్లైంట్ చేశాడు. ఆ అబ్బాయి విషయంలో కూడా క్లూస్ ప్రస్తుతం అయితే ఏం లేవు, అయినప్పటికీ ప్రయత్నం చేస్తామన్నాము అతన్ని ట్రేస్ చేయడానికి. ఈ తల్లిదండ్రులను చూడండి ఎంతగా ఏడుస్తున్నారు. వాళ్లకు ఏదో జరిగిందని కాదు, కన్నా కూతురు కనిపించకుండా పోయిందని. 3 నెలలుగా వాళ్ల పరిస్థితి ఇదే. షాపుకు వెళ్ళొస్తానని ఇంట్లో నుంచి ఉదయం 7 గంటలకే వెళ్లిన 16 ఏళ్ల కూతురు రాధిక తిరిగి రాలేదు. ఎక్కడ వెతికినా జాడ తెలియలేదు. పోలీసులను ఆశ్రయించారు. ఎప్పటికైనా కళ్ల ముందు ఆడిపాడిన ముద్దల కుమార్తె తిరిగి వస్తుందన్న గంపడాశతో గేటు ముందు నిలబడి ఎదురు చూస్తున్నారు. ఇది మరో ఘటన. ఇప్పుడు 3 నెలల దగ్గర అవుతుంది, ఇప్పటి వరకు ఆచూకు తెలియలేదు. మేము మీర్పేట పిఎస్లో కంప్లైంట్ ఇచ్చాము, పోలీసులు కూడా చూస్తున్నారు, కానీ వాళ్ళకు కూడా ఏమాత్రం ఇన్ఫర్మేషన్ దొరకలేదు. మేము ఎక్కువ ఎక్కడ చర్చిలోకి వెళ్తున్నాము, దేవుళ్ళ తానికి వెళ్తున్నాము, ఎక్కడ వెళ్ళినా కానీ మీ అమ్మాయి అయితే బతికే ఉంది అని చెప్తున్నారు, వస్తుంది. దయచేసి పేరు కనుక్కొని మా అమ్మాయి ఆచూకీ కనుక్కొని మాకు ఫోన్ చేసి చెప్తే మమ్మల్ని ఎంతో బతికించిన వాళ్ళు అవుతారు. కేవలం మేము మా అమ్మాయి కోసమే బతుకున్నాము. రాధిక ఇంటి నుంచి వెళ్ళిపోయినప్పటి నుంచి ఆమె తల్లి లక్ష్మి మంచాన పడింది. కూతురు తిరిగి వస్తుందన్న ఆశతో బతుకుతున్నానంటోంది లక్ష్మి. తన బిడ్డను చూపించాలంటూ కనిపించిన వారిని కన్నీళ్లతో ప్రాధేయపడుతుందామె. మా అమ్మాయి రాధిక ఎక్కడున్నా తిరిగి రా బిడ్డ, నీ కొరకు ఎంతో బాధపడుతున్నావు. గేటు తాళం కూడా వేస్తలేము, మరి 3 నెలలు అయిపోయి ఏడవున్నారా బిడ్డ, మరి బాధ పెట్టాము, నిన్ను కొట్టాము తిట్టాము, నీ కొరకు ఎదురు చూస్తున్నావు. తెల్లారు వద్దస్తాను ఎదురు చూస్తున్నావు, ఎన్ని దేవుళ్ళకు మొక్కుతున్న తల్లి నీకు వందనాలు. పోలీసులు కూడా అన్ని కోణాల నుంచి దర్యాప్తు జరుగుతున్నా ఇప్పటి వరకు ఎలాంటి క్లూ లభించలేదు. అయినా ప్రత్యేక టీం విచారణ జరుగుతుందంటున్నారు స్థానిక ఇన్స్పెక్టర్. ఇంతకుముందు మీర్పేట పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ అయినట్టు ఈ రాధిక అనే అమ్మాయి మిస్సింగ్ కేసు అది దర్యాప్తులో ఉన్నది. అందులో అమ్మాయి తాలూకా సెల్ ఫోన్ కానీ మిగతా క్లూస్ లేకపోవడంలో కొద్దిగా పురోగతి లేకూడదు. అయినప్పటికీ ఆమె చదివిన కాలేజీలో మిగతా చోట్ల విచారణ చేస్తూ ఉన్నాము. అన్ని ప్రయత్నాలు చేసి అమ్మాయిని అత్తోల్లో పట్టుకునే ప్రయత్నం చేస్తాం. ఇంట్లో పరిస్థితులు ప్రభావమో, క్షణికమైన ఆకర్షణ లేక ఆవేశాలకు లోనై చాలామంది పిల్లలు ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నారు. ముఖ్యంగా టీనేజ్లో ఉన్నవారు ఇలా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయి తల్లిదండ్రులను క్షోభ పెడుతున్నారు. రెండు రాష్ట్రాల్లో మిస్సింగ్ కేసుల సంఖ్య పోలీస్ రికార్డుల ప్రకారం వేలల్లోనే ఉంది. అనధికారికంగా అయితే ఇది ఇంకా ఎక్కువగానే ఉండొచ్చని తెలుస్తోంది. మిస్ అయిన వాళ్లలో ఎక్కువగా టీనేజర్స్ ఉండడం మరింత ఆందోళన కలిగిస్తున్న అంశం. ఇల్లు విడిచి వెళ్లిన యువతుల్లో ఎక్కువ మంది యువకుల మాయలో పడి వాళ్ల ఆకర్షణకు లోనైన వారేనని తెలుస్తోంది. వెళ్లిన తర్వాత తీరా మోసపోయామని తెలిసాక గానీ వారికి కనువిప్పు కలగడం లేదు. ఇక కొంతమంది చదువుల్లో రాణించలేకపోతున్నామనో, ఆర్థిక ఇబ్బందులు,
తల్లిదండ్రులపై కోపంతోనో లేదంటే ఎవరైనా వేధింపులు గురి చేస్తున్న విషయాన్ని ఇంట్లో చెప్పుకోలేక వెళ్లిపోతున్న వారే మేము ఏదైతే మిస్సింగ్ కేసెస్ రిపోర్ట్ కాగానే ఇమిడియట్ గా సంబంధిత పోలీస్ స్టేట్ వైడ్ కూడా మెసేజ్ ఇవ్వడం అనేది జరుగుతుంది విత్ ఫిజికల్ పర్టిక్యులర్స్ తోటి అండ్ వాళ్ళు ధరించిన షర్ట్ ప్యాంట్ గాని దోతి గాని ఇంకా ఇతరత్ర ఇవి సారీస్ గాని ఈ ఏ కలర్ ఉన్నాయి ఇవన్నీ కూడా డిటైల్ గా మేము డిస్క్రైబ్ చేస్తూ పంపించడం జరుగుతుందన్నమాట ఏపీ తెలంగాణలో ప్రతి సంవత్సరం 2.5 వేల దాకా టీనేజర్స్ మిస్ అవుతున్నారు ఇందులో అమ్మాయిల సంఖ్య ఎక్కువగా ఉంటుంది హైదరాబాద్ లో ఈ సంఖ్య 400 వరకు ఉంటుంది అంటే ప్రతిరోజు ఒక మిస్సింగ్ నమోదవుతుందంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు పోలీసులకు ఓ సవాలుగా మారింది కారణం చెప్పకుండా బాధితులు పోలీసులను ఆశ్రయిస్తుండడంతో ఈ కేసులను ఛేదించడంలో ఇబ్బందులు తప్పడం లేదు మరోవైపు తప్పిపోయిన తమ పిల్లలు ఇంటికి చేరుతున్నా ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడంతో మిస్సింగ్ కేసుల స్టేటస్ మాత్రం అలాగే ఉంటుంది ముఖ్యంగా గర్ల్ మిస్సింగ్ ప్రత్యేకంగా యంగ్ గర్ల్స్ మిస్సింగ్ కేసులో నంబర్ ఆఫ్ కేసెస్ కనుక మేము అనలైజింగ్ చేస్తే మర్డర్స్ అవుతున్న సందర్భాలు ఉన్నాయి బట్ ఇట్ ఇస్ రేర్ కేసెస్ వెన్ కంపేర్ టు దట్ నేను లాస్ట్ 1.5 ఇయర్ నుంచి చూస్తా ఉన్నాను వెస్ట్ జోన్ పరిధిలో ఓన్లీ 1 కేస్ ఇస్ రిపోర్టెడ్ అది మిస్సింగ్ కేసు అయినది సబ్సీక్వెంట్ గా ఇట్ వాజ్ ఆర్డర్ టు ద మర్డర్ అమ్మాయి తప్పిపోయినా కానీ అబ్బాయి తప్పిపోయిన సందర్భాల్లో వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే సో దట్ దే కెన్ గివ్ ఇన్ఫర్మేషన్ ఇమీడియట్లీ అనేది మనకు ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశం కొద్దీ కొన్ని వాట్సాప్ గ్రూప్లు కూడా మేము క్రియేట్ చేయడం జరిగింది మిస్సింగ్ కేసుల్లో కొన్ని విషాదాన్ని మిగులుస్తున్నాయి తప్పిపోయిన పిల్లలు హత్యలకు గురి కావడం కూడా ఆందోళన కలిగిస్తోంది కొన్ని అసాంఘిక శక్తులు అబ్బాయిలు అమ్మాయిలను ట్రాక్ చేసి తమ వైపుకు తిప్పుకుంటారు ఆ తర్వాత తమకు కావాల్సిన పనులు చేయించుకుని ఇక వాళ్ళ అవసరం లేదని నిర్ధారించుకున్నాక హత్యలకు కూడా తెగబడుతున్నారు అలాగే టీనేజ్ అమ్మాయిలను వేశ్యా గృహాలకు విక్రయిస్తుండటం ఆందోళన కలిగించే మరో అంశం ఇతర రాష్ట్రాల్లో ఉన్న రెడ్ లైట్ ఏరియాలకు తరలిస్తున్నారు తమ పిల్లలు ఎక్కడికి వెళ్లారో తెలియక కన్నీరు మున్నీరయ్యే తల్లిదండ్రులు ఆ తర్వాత ముఠాల చెర నుంచి ఎలాగోలా తప్పించుకొచ్చాక వాళ్లు చెప్పే దయనీయ గాథలు మరింత పొంగతీస్తున్నాయి